అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. ఈరోజు వడల పండుగ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వడలు రుబ్బుతున్నారు. ఇప్పుడు అను అంటే వాళ్ళు రుబ్బుకుంటున్నారు. అంతకుముందు ఒకరు అయిపోయినారు. ఆ తర్వాత అంటే మనకి పరిచయం వినిస్తుంది మిమ్మల్ని వడలు తినేకి. అంటే మా ఇంటికి కూడా రాండి, సరేనా? రెండిల్లు ఇక్కడిక్కడే లేండి. పుష్ప అండ్రా వద్దులేమో వాడు, మనం పోదాంలే. ఏం కావాలరు నీకు? చెప్పులు. చెప్పులు లేవు లేనికి. తగ్గేది లేండ్రా. పుష్పాను పుష్పాను మా వాడు చెప్తాడు, లేగే అన్ని చెప్తాడు మా అర్మాన్ గారు. కౌశిక్ గారిని మా సందంతా ఆమె ఉండింది అంటే పిండి ఏం వేయలేదేమో, ఆమె పెద్దగా వేయలేదేమో, తెల్లంగా కౌశిక్ అన్నకంటే ఇరాది. మా అమ్మకి ఎందుకు అంత మోజు అని రెడీ చేయాలని వాడు వద్దు వద్దు అంటానే కూడా మరి నాకు అర్థం కాదు. నేను ఇచ్చి పెడతా అబ్బా వద్దంటే. అబ్బా ఇది తగిలిందంట. బొట్టు మనకి బొట్టు పెట్టేది లే మరి అరగానికి. అర్మా నువ్వు గోరెం టాక్ పెట్టుకునేవరా? ఎదురు చూపిరా ఇళ్ళకు. ముఖం దుద్దుకో, ముఖం ముఖం పౌడర్ కొట్టుకో. దండిగా పడింది ఎట్టమా వాడు? ఇది ఈ పౌడర్ ఏందిరా కౌశిక్? మా అమ్మ మేము ఆడేవారం వచ్చాను, మేము చికెన్ చేసేసాము. అమ్మ కింద చూడమ్మా వచ్చిన తల్లి. ఏమైంది కింద? అలసందలు వడాలకి ఏమో ప్రిపేర్ చేస్తాను. రుబ్బాలి ఇంకా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పార్న అయిపోయింది కదా, పార్న అయిపోయిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అనమాట. నిన్న అసలు వీడియోస్ ఒకటి కూడా పెట్టలేదు, పార్న రోజులోనే జాయిన్ చేస్తాను ఇది. ఎందుకంటే నిన్న మూవీకి వెళ్దాం అనుకున్నాము, మూవీ దగ్గర ఇట్లా కెమెరా పెడితే అందరు నా దగ్గర చూస్తారు అనేసి. ఎందుకు డిస్టర్బెన్స్, ఒకరోజు వీడియో లేకపోయినా పర్వాలేదు అనేసి. సో మా అమ్మ ఇప్పుడే ఉప్మా చేస్తుంది అనమాట. సూది వేసుకోలా? వేసుకునేవా? ఈ అమ్మ కోసమే స్పెషల్గా మనం ఈ పప్పుల చట్నీ చేసింది మా అమ్మ ఈ పిల్ల కోసం. పైన ఏమంటారు? ఏంది చరిష్మా, ఏం ఎర్రగడ్డ తిని నీకేమి ఏం పోతుంది ఎర్రగడ్డ తింటే? నీకోసం పప్పు చట్నీ వేసింది కదా అమ్మమ్మ. అడంగా మొహం కడుగుతానంటాడేమో దాంట్లో.
ఇంత నేను తినలేను మాట్లాడు తినరాదా ఓరని ఆనికి హలో అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఏంది ఏంది అమ్మని ఇట్లా నగారిందో ఇట్రా ఇడిగిరా. ఏంది నీ సమస్య? ఎప్పుడు వీడియో చేసినా ఇంత నాకు సమస్య అయిపోతుంది. ఏంది చెప్పు. చుట్టూ ఐస్ అంతా తినిందా? ఏం తెలివి లేకుండా పోతుందో ఈ చిట్టీకి. నా పొద్దున మధ్యాహ్నము 1 గంటకు 100 మార్చిన, మధ్యాహ్నం 1 గంటకు 100 మార్చి ఇప్పుడు 40 రూపాయలు ఉంది. ఎవరికి చెప్పాలంగా? పో అట్ట పో, ఇంకా తినిపో, సాలు పో. నాయన పొద్దున ఎప్పుడవుతుందో స్వామి, నీతో పోరాట పోరా నాయన. నువ్వు ఏం చూసినావు పోరా, నీ ముఖం తాంబేలు ముఖం పోరా. నువ్వు నుంచి పోరా, నేను వీడియో చేసుకోవాలి పోరా. నువ్వు పోరా, టైం అయిపోతుంది మాట్లాడదాము. రే ఇక్కడ ఒళ్ళోనే కూర్చో కనీసం. ఇప్పుడు కొంచెం సెట్ అయినాడు అనమాట మార్మాన గారు. చాలామంది చాలా కామెంట్స్కి నన్ను షార్ట్ వీడియోస్లో రిప్లై అడుగుతున్నారు. ఈ మధ్యన బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైనందువల్ల నేను పెద్దగా ఎవరికి రిప్లై పెట్టట్లేదు. మోస్ట్లీ మంచి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా మరుగున పడిపోతున్నారు. బ్యాడ్ కామెంట్స్ మంచి కామెంట్స్ ముంచేస్తున్నాయి. సో చాలామంది అక్క నాకు వ్యూస్ రావట్లేదు అక్క, ఏం చేయాలక్క, ఏం చేయాలక్క అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈ వీడియోలో కొంచెం టైం మిగిలింది కాబట్టి చెప్తున్నాను. వ్యూస్ పెరగాలి పెరగకూడదు అనేది మన చేతులలో ఏం లేదండి, అదంతా యూట్యూబ్ పుష్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ రాకపోతే నేను కూడా మీలాగే అయిపోతాను అనమాట. అంటే నన్ను అందరూ అడుగుతున్నారు కదా ఇట్లా పరిస్థితి ఏందక్క అనేది. మీ పని ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం 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 అంతే, ఓకేనా? ఫేమస్ కావాలంటే షార్ట్స్ అప్లోడ్ చేయండి, మనీ రావాలంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. నేను ఎప్పుడో చెప్పాను, ఓకేనా? అది పాటించండి. నన్ను ఫాలో అవుతూ చాలామంది ఛానల్స్ పెట్టారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కామెంట్స్ అయితే ఛానల్స్ అయితే పెట్టారు. అందరికీ నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక్కరోజు 5 వ్యూస్ వచ్చినాయని, ఒక్కరోజు 10 వ్యూస్ వచ్చినాయని మానుకోమాకండమ్మా. ఎవరైనా సరే నేను అందరికీ ఏది నేను మాట్లాడదాను మాట్లాడి అందరికీ నేను ఒకటే చెప్తాను, చేస్తూ ఉండండి. మీ కుదిరితే, మీ దగ్గర కంటెంట్ ఉంటే, మీ దగ్గర పని ఉంటే, మీరెంత కష్టపడేది ఒక యూట్యూబ్లోనే నిరూపించుకోండి. ఇంట్లో ఏం చేసేది కూడా యూట్యూబ్లోనే నిరూపించుకోండి. నేను ఎట్లా చెప్తున్నానంటే 5 వ్యూస్ వస్తే 10 వ్యూస్ వస్తే వదిలే మాకండమ్మా అని ఎందుకు చెప్తున్నానంటే, నేను మామూలుగా అట్లా చూస్తా వేరే వాళ్ళ మొబైల్లో నా ఓల్డ్ వీడియోస్ అట్లా ప్లే అయినాయి అనమాట. నా ఓల్డ్ వీడియోస్ ప్లే అయినప్పుడు ఒక్కొక్క, ఇప్పుడు నాకు 135K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 135,000 మంది. అప్పట్లో నాకైతే 10 వ్యూస్, 20 వ్యూస్, 30 వ్యూస్ ఉన్న వీడియోలు కూడా అలాగే ఉన్నాయి. నేను అలాగే ఉంచాను. ఎందుకు ఉంచాను అలాగే? డిలీట్ చేయొచ్చు, దానివల్ల నాకు పావులు కూడా రాదు. నేను ఎందుకు డిలీట్ చేయలేదు చెప్పమంటారా? ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు వాళ్ళు మొత్తం ఛానల్ చెక్ చేస్తారు, వీళ్ళు ఓల్డెస్ట్ వీడియోస్ ఏంటి, కొత్తగా పెట్టినట్టు ఏంటి, షార్ట్స్ వీడియోస్ ఏంటి. 30-20 వచ్చిన వ్యూస్, అయ్యో మాకు 30 వస్తున్నాయి 20 వస్తున్నాయి, ఇప్పుడు మంచిగా ఆ ఛానల్ గ్రోత్ అయింది అంటే మనం కూడా చేస్తే మనకు కూడా ఇట్లనే వస్తాయేమో అని మీలో మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది నేను కలిగించడానికి నేను డిలీట్ చేయకుండా అలాగే పెట్టానండి. అర్థమైందా మీకు? 10-20 వ్యూస్ వస్తున్నాయని ఎవరు మానుకోవాల్సిన అవసరం లేదు. మనం రూపాయి పెట్టుబడి పెడుతున్నామా? లేదు కదా. వీలైతే పోయేది ఏముంది, మన గొంతే కదా. మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి. నేనైతే ఒక్కరికి, ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఇంకా వీడియో కూడా టైం 6 మినిట్సే ఉండడం వల్ల నేను ఇంకా ఇదంతా మాట్లాడగలుగుతున్నాను, ఓకేనా? ఒక్కటే, రీచ్ కావాలంటే షార్ట్స్ పెట్టండి, డబ్బులు కావాలంటే బ్లాగ్స్ పెట్టండి. అర్థమైందా? సరేనా? ఇంకా నెక్స్ట్ నేను రాసుకుంటే చదివేదాన్ని, కామెంట్స్ చాలా వచ్చేవి. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుష అంటారు చాలామంది. ఏం ఓవర్ యాక్షన్? నాకైతే అర్థం కాదు. అందరిలాగే ఉంటా, అందరిలాగే మాట్లాడతా. ఈ మాటల వల్లే, ఈ స్లాంగ్ వల్లే నేను ఇంత డెవలప్ అయినానని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతే కదరా? అంతే మమ్మీ అని చెప్పు వాళ్ళందరికీ.
అంటే మమ్మీ వాళ్ళు మమ్మీ కాదురా, నేను మమ్మీ అంతే అండి. అను అంతే అండి. మా అమ్మ ఛానల్ ని చేయండి, ఇంక చెప్పు. బొగ్గి మా అమ్మ ఛానల్ ని బొగ్గి బొగ్గి ఏం చేయాలా, ఏం చేయాలరా మీ అమ్మ ఛానల్ ని? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాట్లాడిపించడానికి ట్రై చేయండి. మోస్ట్లీ పిల్లలు కాకుండా మీరే చేస్తే చాలా సేఫ్గా ఉంటారని నేను నమ్ముతున్నాను. అంతే కదరా బొగ్గి? ఓకే, మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఆలోచించుకొని చెప్తా, ఒక నిమిషం ఉండండి. చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు అంత సంపాదిస్తున్నావు కదా, మీ అమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, మేమ నువ్వు అంత సంపాదిస్తున్నావు, మేమ బండి పోతుంది, కానీ మేమకు నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. మా అమ్మ ఒక్క రూపాయి కాదు కదా, పావులా కూడా తీసుకోదు, పావులా కూడా తీసుకోదు మా అమ్మ. ఎప్పుడన్నా ఆకులు అయిపోతే ఆకులకు లెక్కించినా కూడా తీసుకోదు మా అమ్మ, వేసుకునే ఆకులు. కొంచెం ఏ టైప్ అంటే, మా అమ్మ ఏ టైప్నైనా అమ్మ లెక్క తీసుకోకుండా ఉండేదని ఏమంటారు నాయనా? మొహమాట పడుతుంది, పట్టుదల ఎక్కువ మనిషికి. నాకెందుకు మీ లెక్క, మీకే కావాలంటే చెప్పండి, ఇచ్చా షార్జీకి బార్జీకి నేనే ఇచ్చా అనే రకం అన్నమాట. పానం పోయినా మా లెక్క తగలదు రూపాయి కానీ. ఆడపిల్లల సొమ్ము తినద్దు అంటారు కదా, కొందరు అనుకుంటారు కదా, నమ్ముతారు కదా గట్టిగా, ఆ టైప్ అన్నమాట. పావలా కూడా తీసుకోదు. మేమై ఇంకా కాదు కూడదు తీసుకో అంటే తప్ప తీసుకోదు. అదే మేము కూడా ఏమనలేండి, మళ్ళీ అబద్ధం ఏంటి చెప్పాలా. ఆమె తీసుకోదు, ఒకవేళ సందర్భం వచ్చి ఇచ్చినా కూడా తీసుకోదా, అదే విషయం. నేను ఒక్కదాన్నే తింటే ఏమీ రాదు, నాకు కూడా తెలుసు ఆ విషయం. మా వానికి సరిపోదా యూట్యూబ్ లెక్క అంతా, మా అర్మానగానికి మధ్యాహ్నం చూడండి, మధ్యాహ్నం 100 మార్చే ఇప్పటికి 40 రూపాయలు ఉంది అది. లేదా తాంబేలు మొగమడవు లే, సిగ్గుమానం ఉండాలి నీకు నగడీకి. బాయ్ చెప్పు, లేజింగా మళ్ళీ వయసు వచ్చింది, బాయ్ చెప్పు. తాత నాడు వయసు వచ్చిందని ఎంత లెక్క పెట్టాలా చెప్పండి, బాయ్. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే, ఏం యూట్యూబ్ డబ్బులంతా నువ్వు మిందేసుకొని పోతావా అని అడుగుతున్నారండి. మిందేసుకొనికి కొనుక్కొని ఒక పైట వచ్చేసారండి. మీరు చెప్పిన నా మిందేసుకొనికి ఒక పైట వచ్చేసారు నాకు. అంత ఏం రాదండి యూట్యూబ్లో, ఎంతో కష్టపడితే కానీ అంత రాదు. గొంతు పోయి హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట నాకు. ప్రతిసారి నేను చెప్పను, ఎందుకంటే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను. విందేసుకొనిపోయినంత ఏం రాదండి యూట్యూబ్లో. ఒకవేళ వచ్చిందంటే అది వాళ్ళకి అదృష్టం అని చెప్పాను, కానీ వాళ్ళకి కష్టం అనే చెప్తాను నేను. అర్థమైందా? చాలామంది నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వు, నీకు పొగరు పట్టింది, నీ కొవ్వు పట్టి ఎన్నన్నా అనుకోండి, మీరెన్నన్నా అనుకోండి, అర్థమయ్యే వాళ్ళకి మంచిగా అర్థమవుతా. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నేను అడుగు, రైట్ వేసినా తప్పే లెఫ్ట్ వేసినా తప్పే, అలాంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించకూడదు. ఓకేనా? బాయ్.